కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. కేంద్ర కమిటీ నివేదికతో నిర్లక్ష్యం మొత్తం బట్టబయలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మంత్రులు రాజకీయం చేశారని ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అపర భగీరథుడని నదికే నడకలు నేర్పాడని ప్రపంచ అద్భుతము బాహుబలి ప్రాజెక్టు కేసీఆర్ స్వయంగానే ఒక ఇంజనీర్ అని చెప్పి కీర్తించినటువంటి మంత్రులు బిఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళ తల ఎక్కడ పెట్టుకుంటారో ఒక్కసారి చెప్పాలా. ఈ రకంగా తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి మరి యొక్క బ్యారేజ్ ఎంత గొప్పగా కీర్తించి చెప్పుకునేటువంటి ఈ యొక్క బ్యారేజ్ 35,000 కోట్లతో ప్రతిపాదనతో మొదలైనటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణము 100,000 కోట్ల వ్యయానికి పెంచి ఏ రకంగా తెలంగాణ సంపదను దోపిడీ చేశారు. ఆ యొక్క ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేసి చంపలు వేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రేపు మేము భారతీయ జనతా పార్టీ బృందం కూడా ఈ అన్నారం యొక్క మరి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా రేపు మరి పర్యటించి ఆ యొక్క లోపాలు మరి తెలంగాణ సమాజానికి మరి తెలియజెప్పేది కాకుండా ఇటువంటి ప్రభుత్వం మనుగడ అవసరమా ప్రజలు తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.